ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరికొద్దిసేపట్లో డిఏ ఫైల్పై సంతకం చేయనున్న కొత్త సిఎస్ శాంతికుమారి ఇప్పటికే 3 డిఏలకు ఆమోదం తెలుపుతూ డిఏ ఫైల్పై ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు సంతకం చేశారు. సిఎస్ సంతకం అనంతరం సీఎం ఆఫీసుకు వెళ్లనున్న డిఏ ఫైల్ సీఎం సంతకం చేయగానే డిఏ మంజూరు చేస్తూ జీవో విడుదల చేయనున్న ఫైనాన్స్ శాఖ మొత్తం 9.1% పెరగనున్న డిఏ. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.